Hi Indi, Namaste. Welcome back to our channel, Tasty Treats by Roja. This video lo tomato perugu chat chestunnanu. Bandar lo famous chat anamata idi. Chala baaguntundi. Intlone hygienic ga eppudu kavalante appudu cheskoni tinechu. Ee chat ki kavalsina anni intlo unte chalu. 5 minutes lo ayipothundi. Intlo chesina acham bandi degra tinnatte untundi. Ela chela cheptanu. Chinna chinna tips untayi. Video ni skip cheyakandi. First aithe stove meeda chinna pan pettukoni 1/2 teaspoon varaku oil veskovali. Oil heat ayyaka 1/2 teaspoon jeera, chitikadu pasupu vesi low flame lo 30 seconds ala fry cheskunaka stove off chesi idi challarnivali. Peru tomato chat kada. So fresh perugu teeskovali. Perugu kaasta pulipochina taste asalu bagodu. Fresh perugu aithene baaguntundi. Idi oka tip anamata. 1/2 cup varaku perugu teeskunanu. మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు తీసుకోండి. ఎక్కువ పెరుగు తినే వాళ్ళైతే ఇంకాస్త ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది. ఈ పెరుగులోకి ఫ్రై చేసి పెట్టుకున్న జీరా పసుపు వేసుకొని మొత్తం కలిసిలా కలుపుకోవాలి. ఇందులోనే 1/2 టీ స్పూన్ కన్నా తక్కువ సాల్ట్ ఇంకా చాట్ మసాలా వేసుకొని ఇంకోసారి మొత్తం కలిసిలా మిక్స్ చేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి, చాలా తక్కువ పడుతుంది. ఈ పెరుగులోనే మీకు ఇష్టం ఉంటే 1 స్పూన్ వరకు క్యారెట్ తురుము కూడా వేసుకోవచ్చు. పెరుగు రెడీ అయిపోయింది. నెక్స్ట్ సేమ్ అదే ప్యాన్ లో ఇంకో 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అరౌండ్ 3 స్పూన్స్ వరకు వేరుశనగ్గుల్ని ఫ్రై చేసుకోవాలి. లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. కాస్త మాడిన టేస్ట్ పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా చల్లారనివ్వాలి. ఈ లోపు ఇలా ఒక చిన్న ప్లేట్ తీసుకొని దీని మీద ఆనియన్ స్లైసెస్ పెట్టుకోవాలన్నమాట. ఉల్లిపాయ ఇలా సన్నగా రౌండ్ గా కట్ చేసుకోవాలి. ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. తినేటప్పుడు చాలా బాగుంటుంది. లావుగా కట్ చేస్తే అంత టేస్ట్ రాదన్నమాట. ఈ ఆనియన్ స్లైసెస్ మీద టొమాటో స్లైసెస్ పెట్టుకోవాలి. టొమాటోస్ ని కూడా ఇలా రౌండ్ గా సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ స్లైసెస్ మీద ఇలా టొమాటో స్లైసెస్ పెట్టుకుంటే ఆనియన్స్ తో పాటు టొమాటోస్ కూడా తింటే చాలా బాగుంటుంది. ఈ టొమాటో స్లైసెస్ మీద కొద్దిగా సాల్ట్ కారం ఇంకా చాట్ మసాలా స్ప్రింకిల్ చేసుకోవాలి. మీరు ఎక్కువ స్పైసీ తింటే కనుక ఇంకొద్దిగా కారం ఎక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ముందే ప్రిపేర్ చేసుకున్నాం కదా పెరుగు, అది మొత్తాన్ని వేసుకోవాలి. టొమాటో స్లైసెస్ అన్ని పెరుగుతో మంచిగా కవర్ చేసేయాలి. మోస్ట్లీ 1/2 కప్ పెరుగు వేసుకుంటే సరిపోతుంది. ఇంకాస్త ఎక్కువ వేసుకోవాలంటే ఇంకో 1/2 కప్ ఎక్స్ట్రా వేసుకోవచ్చు. ఈ పెరుగు మీద అటుకుల మిక్చర్ వేసుకోవాలి. ఈ మిక్చర్ ఇంట్లో చేసింది కాదు, బయట తీసుకున్నదే. ఇలా అటుకుల మిక్చర్ అవైలబుల్ గా లేకపోతే ఇంట్లోనే అటుకుల్ని ఫ్రై చేసుకొని ఇలా వేసుకోవచ్చు అన్నమాట. ఈ అటుకుల మిక్చర్ మీద సన్న కారపూస ఉంటుంది కదా, అది కూడా వేసుకోవాలి. ఫర్ సపోజ్ మీరు అటుకులు ఇంట్లోనే డీప్ ఫ్రై చేసి వేస్తే అటుకులతో పాటు పచ్చిశనగపప్పుని 2 అవర్స్ నానబెట్టుకొని ఆ పప్పును కూడా డీప్ ఫ్రై చేసి వేసుకోవాలి. 1/2 కప్ అటుకులు, 1/2 కప్ సన్న కారపూస ఈ రెండింటిని వేసుకున్నాక దీని మీద ఫ్రై చేసుకున్న వేరుశనగుళ్ళు, కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి. ఈ చాట్లోకి నిమ్మరసం అంత బాగోదు, వేయవసరం లేదు. ఒకవేళ మీకు నచ్చితే గనక వేసుకోండి. అంతేనండి, బందర్ ఫేమస్ పెరుగు టొమాటో చాట్ రెడీ అయిపోయింది. ఆనియన్ టొమాటో స్లైస్ రెండు కలిపి తింటే ఈ చాట్ అద్దిరిపోతుంది. ఇంత టేస్టీ టొమాటో పెరుగు చాట్ ని అస్సలు మిస్ కాకండి. డెఫినెట్ గా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అలాగే వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేసేయండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.